రాజశ్రీ అన్నమయ్య జిల్లా ఎస్పీ గారు, అర్చన ఎస్పీ ఎస్సీబీ ఇన్ఛార్జ్ అర్చన ఎస్పీ గారు, అభిన అర్చన ఎస్పీ గారు ఉత్తర్వు మేరకు మేము ఎస్సీబీ మదనపల్లి డివిజన్ ఎస్సీబీ కంబైన్డ్గా జాయింట్గా నక్కల్దిని తన్నాను. 4:30 నుంచి 6:30 వరకు ప్రతి ఇల్లు చెక్ చేస్తాము. ఇప్పుడు సుమారుగా ఒక 9 మంత్స్ లోపల 9 సార్లు మేము రైడ్ చేశాము. కానీ మొదటిసారికి రాను రాను ఇంప్రూవ్మెంట్ అయింది. సరే ఎలాంటి ఐడిఆర్ఆర్ కానీ ఎన్డీపీఎల్ కానీ ప్రతి ఇంట్లోనూ చెక్ చేశాము, ఏమి దొరకలేదు. కానీ అన్లైసెన్స్డ్ రికార్డ్ లేని వెహికల్స్ 6 వెహికల్స్ తీసుకున్నాం. ఇవి కూడా చెక్ చేసి ఆ రికార్డ్స్ ఉన్నాయా లేదా అని చూసేసి దానిపైన చర్యలు తీసుకుంటాం. సో చాలా మార్పు వచ్చిందని చెప్పి మాకు సంతోషమైంది. ఇదే ఇలాగే మెయింటైన్ చేయాలని చెప్పి మేము ఆశిస్తున్నాం. సో ముఖ్యమైన ప్రజలతో కూడా అంతా మాట్లాడినాం. కౌన్సిలర్ ఈశ్వర్తో కూడా ఇలా ఈశ్వర్ని కూడా మాట్లాడిపించాము. చాలా మార్పు తీసుకొచ్చాడు లాను. 1 ఇయర్ లోపల మనుషులను మార్పు తీసుకొచ్చారు. సో ఇలాగే ఉంటే బాగుంటుంది. కానీ ఎప్పుడు డౌట్ వచ్చినా కూడా మేము ఈ తండానే కాదు మన డివిజన్లో ఉండే తండాలు అంతపైన నిఘా పెట్టినాము. అన్నీ కూడా రైడ్ చేస్తాము. తర్వాత ఎన్డీపీఎల్ కర్ణాటక మద్యము కాబట్టి తర్వాత ఎలక్షన్స్ కూడా దగ్గరికి వస్తారే కాబట్టి మీరు మారాల అంటే మీరు అంతా చేస్తారని కాదు. చాలామంది ఇక్కడ చదువుకుంటే పిల్లలు ఉంటారు, కష్టపడే వాళ్ళు ఉన్నారు, తర్వాత ఎవరి పని వాళ్ళు చేసుకుంటే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి కాదు నేను మాట్లాడతాను. చెడు అలవాట్లకు అలవాటు పడి తర్వాత బాగుండే వాళ్ళు కూడా చనిపోయే వాళ్ళు ఉన్నారు. అట్లా వల్ల ఐడెంటిఫై చేసి మాకు చెప్తే మేము వాళ్ళు మార్పు చేస్తాం. మీరు టౌన్లో ఉన్నారు లక్కీగా, అక్కడో రూరల్ ఏరియాలో లేరు, వాళ్ళకంటే తెలియదు అనొచ్చు. టౌన్లో ఉన్నారు కాబట్టి మీరు స్కూళ్ళు ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి, హాస్పిటల్ ఉన్నాయి, తర్వాత అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి. మీకు మంచి కౌన్సిలర్ ఉన్నాడు, మీకు వాటర్ ప్రాబ్లం కానీ లేదా ఏదైనా కానీ ఉంటే కూడా ఇమ్మీడియట్గా అటెండ్ అయితే ఎన్నో సార్లు మా దగ్గరికి వచ్చి వాళ్ళ మీ ప్రాబ్లమ్స్ అన్నీ సార్ మా వాళ్ళు బాగున్నారు అది మీకు మాటిమాటికి వచ్చి మేము రైడ్ చేయడం కూడా మీకు అవమానంగా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ తప్పదన్నమాట, దీంట్లో మీరే కాకుండా కొత్త కొత్త వాళ్ళంతా వచ్చి జాయిన్ అయినారు ఇలా నక్కల్దిన తండాలు. ఏదే క్యాస్ట్ వాళ్ళు కూడా ఉన్నారు, అన్ని రకాల జాతులు ఉన్నారు. ఒక జాతి అనేది కాదు, మనకు రెడ్డీస్ ఉన్నారు, కమ్మాస్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, బోయలు అన్ని రకాల జాతులు ఉన్నారు. మీరే అమ్ముతున్నారు కాదు కాబట్టి అట్లా వాళ్ళు ఎవరైనా ఉంటే ఐడెంటిఫై చేసి మాకు నేమ్స్ చెప్పి మీ ఎవరైనా ఇన్ఫర్మేషన్ చెప్పినా కూడా వాళ్ళ పేర్లన్నీ కూడా మేము రహస్యంగా పెడతాం.